హైదరాబాద్ లో నిన్న రాత్రి డ్రంకన్ డ్రైవ్ తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో భాగంగా 41 బైక్లను స్వాధీనం చేసుకున్నారు. ఇక దీనిపై మరింత సమాచారాన్ని మా క్రైమ్ బ్యూరో చీఫ్ పవన్ అందిస్తారు. పవన్ చెప్పండి, అయితే హైదరాబాద్ లో నిన్న డ్రంకన్ డ్రైవ్ జరిగినట్టు తెలుస్తుంది. అయితే ఎంతమందిని పట్టుకున్నారు, ఎంతమందిపై కేసు నమోదైంది, దీనిపై మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? కరోనా కారణంగా కొంతకాలంగా నిలిపివేసిన డ్రంకన్ డ్రైవ్ పరీక్షలు మళ్లీ మొదలు పెట్టారు. హైదరాబాద్ రాచకొండ సైబరాబాద్ పరిధిలో మద్యం తాగి వాహనాలు నడిపించే వాళ్ల పట్ల కఠినంగా పోలీసులు వ్యవహరిస్తున్నారు. వెంటనే వాళ్ళపైన కేసులు నమోదు చేయడంతో పాటు అవసరమైతే జైలుకు కూడా పంపిస్తున్నారు. గత రాత్రి సమయంలో కూడా అటు జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్ లో పెద్ద ఎత్తున డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో మద్యం తాగి వాహనాలు నడుపుతున్న 61 మంది పైన కేసులు నమోదు చేశారు. మొత్తం 41 బైకులతో పాటు 19 కార్లు, ఒక ఆటోని సీజ్ చేశారు. వీళ్ళందరినీ కూడా కోర్టులో హాజరుపరచడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. సీజ్ చేసిన వాహనాలను పోలీస్ స్టేషన్ తరలించారు. కోర్టులో ఫీ చలాన్ కట్టిన తర్వాతనే వాహనాలను వాహనదారులకు అప్పగించనున్నారు. వెన్నెల రైట్ పవన్, థ్యాంక్ యూ.